ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తుడు దేవుడు ఉగ్ర శాంతమూర్తులుగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం మహారాష్ట్రలోని ధోమ్ క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ సిద్ధేశ్వర ఆలయం. కర్నూలు గో సంరక్షణలో చండీ హోమం, లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు, సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. కర్నూలులోని గో సంరక్షణ శాలలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చటనల మధ్యన చండీ హోమాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా గోవులకు వివిధ రకాల ఆహార పదార్థాలను అందజేశారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. ధూపదీప నైవేద్యాలతో మంగళ నీరాజనాలు అందించారు. మహారాష్ట్రలోని ధోమ్ క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలకు నిలయం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారు శాంత ఉగ్ర స్వరూపాలతో భక్తకోటిని కటాక్షిస్తుంటారు. కృష్ణ తీరాన కొలువైన ఈ ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మహారాష్ట్ర సహ్యాద్రి పర్వత ప్రాంతమిది. ఎటు చూసినా అందంగా కనిపిస్తున్న పర్వతాలు, ఎత్తైన వృక్షరాజాలు, పచ్చటి ప్రకృతి సోయగంతో చూపర్లను మంత్రముగ్ధులం చేస్తుంటుంది. ఈ ప్రదేశం పేరు ధోమ్. ఈ క్షేత్రం శ్రీ నరసింహ సిద్ధేశ్వర స్వామి పాదస్పర్శతో ఓ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ఆలయం అణువణువు పురాతన వైభవాన్ని ఆవిష్కరిస్తుంటుంది. శ్రీ నృసింహుని ఆలయం 1300 సంవత్సరానికి చెందిన భామిని కాలం నాటిది. 1617 సంవత్సరంలో పేష్వాలు ఈ ఆలయ గోపురాలు ప్రాకారాలను నిర్మించారు. చూడగాని మనసును కట్టిపడేసే శిల్ప సంపద ఈ ఆలయ గోపుర విశిష్టత. ఈ గోపురం నుంచి లోపలికి వెళ్లగానే కుడివైపున ఓ మండపం కనిపిస్తుంటుంది. ఎత్తైన ఈ మండపంపైకి వెళ్లగానే శ్రీ లక్ష్మీ నరసింహ సిద్ధేశ్వర స్వామివారు తేజోవంతంగా దర్శనమిస్తుంటారు. చతుర్భుజాలతో దర్శనమిస్తున్న ఈ మూర్తి స్వయంభువు. ఈ ఆలయంలో మొదట ఉగ్ర నరసింహస్వామి దర్శనమిస్తే ఆ వెనుక లక్ష్మీ సమేతంగా నరసింహస్వామివారు అనుగ్రహిస్తుంటారు. నరసింహస్వామి శాంత స్వరూపంలో ఎంతో ప్రసన్నంగా కనిపిస్తారు. లక్ష్మీ సమేతుడైన ప్రణవ స్వరూపాన్ని భక్తులు కనులారా దర్శించుకుంటారు. నృసింహమంటే సగం నరుడు సగం సింహమని అర్థం చెబుతారు. అయితే తత్వంలోకి వెళితే జీవుల దేహాత్మ భావనను తొలగించేదే నృసింహతత్వం. హిరణ్య కశిపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి శ్రీమన్నారాయణుడు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ అవతారాన్ని ధరించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన ఈ అవతారం భక్తులకు మోక్షదాయకం. ఒకే ఆలయంలో నృసింహస్వామివారు శాంతంగా ఉగ్రంగా దర్శనమిస్తుండటం ఓ మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. స్వామివారిని దర్శించుకుని కిందకు వెళితే భక్త ప్రహ్లాదుడు కొలువుదీరి ఉంటాడు. అయితే ప్రహ్లాదుడు కూడా ఈ ఆలయంలో శాంత ఉగ్రరూపంలో దర్శనమిస్తుండటం విశేషం. నరసింహస్వామివారిని అర్చించి ప్రహ్లాదుడిని దర్శించుకుని కొంచెం ముందుకు వెళితే అందమైన నందీశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుడి కోసం ప్రత్యేకంగా నిర్మించిన మండపం ఓ అద్భుతం. పద్మాకృతిలో నిర్మించిన పుష్కరిణి మధ్య భాగంలో కూర్మంపై షట్కోణంలో మండపాన్ని నిర్మించి అందులో నందీశ్వరుడిని కొలువుదీర్చారు. నల్లరాతితో ఎంతో సుందరంగా మండపాన్ని మలిచిన తీరు నిజంగా అద్భుతం. నందీశ్వరుడి అనుమతితోనే ముందుకు సాగితే శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం వెనుక ఓ ఆసక్తికరమైన విశేషం ఉంది. భోలా శంకరుడు దౌమ్య మహర్షి అనే సమాధిపై కొలువుదీరి ఉండటమే ఈ శివలింగం ప్రత్యేకత. అందుకే ఈ ఆలయాన్ని ధూమక్షేత్రమని పిలుస్తుంటారు. నిర్గుణ స్వభావాన్ని బోధించే శివలింగ దర్శనం సకల శుభదాయకం. ఇదే ఆలయ ప్రాంగణంలో
ఎడమ వైపు సభా మండపంపై నెలవైన వినాయక స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తుల జయ గణేష్ నామస్మరణల మధ్యన విఘ్న రాజాధిపతి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక ఈ క్షేత్రంలోని మరో విశేషం దౌమ్య మహర్షి నిర్మించిన బావి. ఈ బావిలో ఎప్పుడూ నీరు ఉంటుంది. ఈ నీరు గోముఖం ద్వారా ఆలయం పక్కనే ఉన్న కృష్ణానదిలో కలుస్తుంటుంది. ధూమక్షేత్రంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎంతో చక్కగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అలౌకిక ఆనందానికి గురవుతుంటారు. అలాగే పక్కనే కృష్ణానది ఒడ్డున ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారిని కూడా భక్తులు దర్శించుకుంటారు. కృష్ణానది నీటిని సేవించి తరిస్తుంటారు. ప్రాచీన చరిత్రకు ఆధ్యాత్మికతకు ఆరవాలమైన మహారాష్ట్రలోని ధోమ్ క్షేత్ర దర్శనం భక్తులకు ఓ మధురానుభూతిని పంచుతుంటుంది. తిరుచెన్నూరు పుణ్యక్షేత్రంలో వచ్చే నెల ప్రారంభం కానున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు అధికారులు సన్నద్ధం కావాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో సోమవారం వారపు సమీక్ష సమావేశం జరిగింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరు క్షేత్రానికి ఉన్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను భక్త జనరంజకంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్షను నిర్వహించారు. నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులందరూ సులభతరంగా శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో తమిళ ఛానల్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఎస్విబిసి అధికారులకు సూచించారు. శ్రీవారి సేవకులు భక్తులతో సున్నితంగా మెలిగేలా భక్తిభావం పెంపొందేలా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో తప్పనిసరిగా వేద పారాయణదారులు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక సకాలంలో పాఠకులకు అందేలా పోస్టల్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించుకుని వారి సహకారం తీసుకోవాలని కోరారు. డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్పై ప్రతి వారం సమీక్షించి మరింత మెరుగుపరచాలని సూచించారు. తిరుపతిలోని బస్ షెల్టర్ల వద్ద ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్తీక మాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శైవక్షేత్రంగా ఉన్న కపిలతీర్థంలో చక్కని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ ముద్రించిన డైరీలు క్యాలెండర్లు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని విష్ణు నివాసంలో అదనంగా నూతన లాకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా వాయిల్పాడు మండలంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలు నిత్య సేవల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు తదితర పవిత్ర ద్రవ్యాలతో స్వామికి జరిపిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించారు. హైదరాబాద్ గౌలీపూరాలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. 13వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ఏటా ఆశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం జరిగింది. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా సాగిన స్వామివారి కళ్యాణం జంట నగర వాసులను ధన్యులైన చేసింది. భక్తులు స్వామి అమ్మవార్లకు వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో పున్నమి గరుడోత్సవం జరిగింది. శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజ స్వామివారి సన్నిధిలో ఆశ్వయుజ పూర్ణిమను పురస్కరించుకుని స్వామివారికి గరుడ వాహన సేవను జరిపారు. స్వామివారిని సుందరంగా అలంకరించి వైనతేయునిపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు వరదరాజ స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరులో జ్యోతిర్లింగాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. చిత్తూరు కొంగారెడ్డిపల్లిలోని కళ్యాణ మండపంలో ఈ జ్యోతిర్లింగ ప్రదర్శన జరుగుతోంది. మొత్తం 5 రోజుల పాటు ఈ ప్రదర్శనను బ్రహ్మ కుమారిల ఆధ్వర్యంలో జరగనున్నాయి.
సోమనాథ, విశ్వనాథ, కేదారనాథ ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఏకకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని తరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ గార్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశిస్తోంది. మర్రిగూడెం అటవీ ప్రాంతంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఆస్వయుజ మాసంలో ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి కళ్యాణం జరిగింది. అశేషంగా తరలివచ్చిన భక్తుల మధ్యన మేళతాళాలు, మంగళ వాద్య ప్రయుక్తంగా సాగిన స్వామివారి కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను అందించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తిలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన వేణుమాధవుని కళ్యాణాన్ని మనసారా వీక్షించి తరించారు. సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు తెచ్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని జరిపారు. ఇప్పుడు ఒక చిన్న శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణ పరివాహక ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సమీపంలోని సింగోటం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం మహిమాన్విత దేవాలయంగా వినుతుకెక్కింది. ఇక్కడ స్వామివారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ అపురూప ఆలయ విశేషాలు మీకోసం. హిరణ్యకశ్యపుడిని సంహరించి ప్రహ్లాదవరదుడిగా ఆశ్రిత భక్తవత్సలుడిగా కరుణించే నృసింహస్వామివారు త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకుంటున్న దివ్యక్షేత్రం సింగోటం. పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి గర్భాలయ పైభాగంలో శ్రీ యోగ నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహుడు, శ్రీ ఉగ్ర నారసింహుడు కొలువైయున్నారు. ఇక గర్భాలయంలో వెండి కవచ ధారణలో ధగధగా మెరిసిపోతూ లక్ష్మీ నృసింహస్వామివారు లింగాకారంలో పైభాగంలో కమల పుష్పాలను, శంకు చక్రాలను ధరించి త్రిమూర్తుల అంశతో భక్తవత్స పరాయణుడిగా దర్శనమిస్తారు. నారసింహ క్షేత్రాలలో ఎంతో అపురూపమైందిగా భావించే సింగోటం స్థల పురాణం పరిశీలిస్తే స్వామివారు సురభి వంశస్థుడైన రాజా సింగమనాయుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తనకు దేవాలయం నిర్మించమని ఆదేశించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం రాణి రత్నమాంబ కాలంలో విశేషంగా అభివృద్ధి చెందిన సింగోటం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నేడు తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధి చెందింది. మహబూబ్నగర్ జిల్లా వాసుల ఇలవేల్పుగా భావించే లక్ష్మీ నృసింహస్వామివారిని స్థానికులు భక్తి భావంతో శ్రీవారు అని సంబోధిస్తారు. అలాగే ఇదే ఆలయంలో కొలువైన మహాదేవుడిని, ఆలయ సమీపంలోని కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవార్లను భక్తులు పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. విశాల ప్రాకారాలతో సమున్నత వాస్తు శోభితంగా వెలుగుందే సింగోటం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మగుండం గురించి. ఈ బ్రహ్మగుండంలోని పవిత్ర కృష్ణాజలంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అపారమైన శ్రీ లక్ష్మీ నృసింహుడి కృపకు పాత్రులవుతారు. ఇక ఏటా మాఘమాసంలో నెల రోజుల పాటు అత్యంత వేడుకగా సాగే లక్ష్మీ నృసింహుడి జాతరలో, బ్రహ్మోత్సవాలలో,
ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. పిలిస్తే పలికే దైవంగా భక్త కోటిని అనుగ్రహిస్తున్న సింగోటం శ్రీ లక్ష్మీ నృసింహుడిని దర్శించుకుందాం, స్వామివారి కరుణా కటాక్షాలను పొందుదాం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఈ సందర్భంగా బోనాల పండుగ సంబరంగా జరిగింది. ఆలయంలోని శ్రీ పోచమ్మ మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పసుపు కుంకుమ వేపాకులతో అందంగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్యన బోనాల ఊరేగింపు వేడుకగా సాగింది. భక్తులు గ్రామదేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఉత్తనూరులో శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువు తెచ్చిన అర్చక స్వాములు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. తొలుత కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర ఘట్టాలను కన్నుల పండుగ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ వైభవాన్ని తిలకించిన భక్తజనం పరవశించారు. మహబూబాబాద్ శ్రీరామ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువుదేర్చారు. అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం గాత్ర కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళకు చెందిన సిఎస్ సజీవ్ ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులను ఆద్యంతం ఆలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.